హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ట్రాన్స్నేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ దగ్గర పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే రిక్రూట్మెంట్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ పొజిషన్ అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనకు వెళ్ళిపోతే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాటర్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా గ్రూప్ సిలో మనకి పోస్టులు వచ్చి చూసుకుంటే కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, ఈ మూడు పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్టులు వచ్చి చూసుకుంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ వచ్చి 4 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చి 6, ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి 7 పోస్టులు అనేవి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ విత్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి. శాలరీ వచ్చి చూసుకుంటే లెవెల్ 5 పేమెంటర్స్ ద్వారా 29,200 నుంచి 92,300 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. డేటా ఎంట్రీ ఆపరేటర్ మనం చూసుకుంటే లెవెల్ 5 ప్రకారంగా మనకి 29,200 నుంచి 92,300 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 25,500 నుంచి 81,100 లోపు శాలరీ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చూసుకుంటే సీనియర్ సెకండరీ విత్ సైన్స్ అండ్ 5 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆర్ సీనియర్ సెకండరీ విత్ డిఎంఎల్టీ అండ్ 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మన జనరల్ ఇన్ఫర్మేషన్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్ అండర్ రిజర్వ్కి అయితే 10 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్ ఓబీసీ వాళ్ళకి అయితే 13 సంవత్సరాలు అనేది ఉంటుంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 15 సంవత్సరాలు అనేది ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 5 ఇయర్స్ అనేది ఉంటుంది, గవర్నమెంట్ సర్వీస్కి అయితే 5 ఇయర్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్లో వచ్చిన 14th పాయింట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఓన్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ విల్ బి కాల్డ్ ఫర్ ది రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఆర్ ప్రెజెంటేషన్ అని చెప్పించారు. అప్లై చేసిన క్యాండిడేట్ నుంచి షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత రిటర్న్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ప్రెజెంటేషన్ కానీ మనకి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లోనే అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్ మనం చూసుకుంటే ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి 13 మార్చ్ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చి మనం చూసుకుంటే 8 ఏప్రిల్ 2020 అనేది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Thank you for watching this video, friends. Have a nice day.